రాపూర్ మండలం ఆకిలవలస పంచాయతీ అడవిలోని బుగ్గేశ్వర స్వామికి సోమవారం పింఛన్దారులు ప్రత్యేక పూజలు చేశారు. అక్రమంగా అరెస్టు అయిన చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలంటూ తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షులు కొండ్లపూడి రాఘవరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పచ్చిగల్ల రత్నయ్య ఆధ్వర్యంలో పింఛన్దారులు మొక్కుకున్నారు. ఈ సందర్భంగా కొండ్లపూడి రాఘవరెడ్డి మాట్లాడుతూ, సైకో జగన్ పాలనలో అన్ని సామాజిక వర్గాల ప్రజల జీవితాలు నాశనమయ్యాయన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటని చెప్పారు. అనంతరం పలువురు పింఛన్దారులు మాట్లాడుతూ, తమకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 రూపాయల పింఛన్ను 2000 రూపాయలు చేశారని తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసిన వైసీపీకి సరైన సమయంలో బుద్ధి చెబుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ అధ్యక్షులు కొండ్లపూడి శివారెడ్డి, బత్తల సాయి, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు ఎలకచర్ల వేమయ్య, ఐటీడీపీ ఛాంపియన్ చిడతల రంగారావు, పలువురు పింఛన్దారులు పాల్గొన్నారు. రాపూర్ మండలం ఆకిలివలస పంచాయతీ పరిధిలో కలిసి ఉన్న బుగ్గేశ్వర స్వామి దేవస్థానం దగ్గర కురుగొండ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకిలివలస పంచాయతీలోని బుగ్గేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు ఆకిలివలస గ్రామంలో ఉన్న పెన్షన్దారులందరూ రావడం జరిగింది. ఈ పెన్షన్దారులందరూ 200 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని చంద్రబాబు నాయుడు 2000 చేయడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 3000 చేస్తానని ఆనాడు చెప్పాడు. ఈ పెన్షన్దారులందరూ ఈరోజు బాధపడుతున్నారు శివుడి దగ్గర. అయ్యా, మాకు చంద్రబాబు కేయకుండా మేము జగన్ కేసాం, జగన్ కేసిన దానివల్ల 250 పెంచుకుంటాం, ఇంకా 3000 దాకా కూడా చేర్చలేదు. అది కాకుండా మేము చేసిన తప్పుకి ఈరోజు మా నాయకుడిని జైల్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు రిలీజ్ కావాలని, ఈ సైకో ప్రభుత్వం పోవాలని ఈరోజు శివాలయంలో శివయ్యని ఈ పెన్షన్దారులందరూ కోరుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు కోసం ఆకిలవలస గ్రామ పంచాయతీలో మన రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో పెన్షన్దారులందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ బొగ్గ శివుడు స్వామి దగ్గర అందరి దగ్గర పూజలు చేయటం జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న ప్రభుత్వం అప్పుడు పెన్షన్ కేవలం 200 రూపాయలు మాత్రమే ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక 2000 రూపాయలు చేశాడు. తర్వాత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టాడు, నేను కానీ గెలిస్తే ఈసారి 3000 రూపాయలు ఇస్తానని చెప్పని. కానీ ఈ సైకో ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు నెలకి సంవత్సరానికి 250 కూడా పెంచలేదు. ఇప్పుడు దాదాపుగా 2750 రూపాయలు మాత్రమే వచ్చినది, ఇంకా 3000 కూడా ఇవ్వలేదు. అందుకని ఈ పెన్షన్దారులందరూ ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి పూజ చేసుకొని మా నాయకుడు త్వరగా జైల్లో నుంచి కడిగిన ఆని ముత్యంగా బయటికి రావాలని అందరూ కూడా ఇక్కడ ఉండే పెన్షన్దారులు అందరూ కూడా కోరుకుంటూ దేవుణ్ణి పూజ చేసుకుంటూ అడుక్కుంటూ త్వరలోనే బయటికి రావాలని కోరుకుంటూ మేమందరం కూడా కోరుకుంటూ నమస్కారం తెప్పించి చాలా వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.